కావలి పట్టణంలో దసరా ఉత్సవాలకు సర్వం సిద్ధం చేశారు. కలుకొల్లమ్మ తల్లి ఆలయం, రైల్వే స్టేషన్ సమీపంలో దుర్గమ్మ ఆలయం ప్రాంగణం పూర్తిగా శోభాయమానంగా మారాయి. దేవతామూర్తుల విద్యుత్ చిత్రాలు ఎంతో ఆకట్టుకున్నాయి. రోడ్డుకు ఇరువైపులా విద్యుత్ అలంకరణలతో తీర్చిదిద్దారు. ఈ నెల 15వ తేదీ నుంచి 24వ తేదీ వరకు దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహించనున్నారు. అమ్మవార్లు రోజుకొక దివ్యాలంకరణలతో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఆదివారం తొలి రోజుగా గణపతి పూజ, విశేష పూజలతో ఉత్సవాలు ప్రారంభించారు. భక్తులు ఆలయాల వద్దకు చేరుకొని పూజల్లో పాల్గొన్నారు. వెలిసి ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారి దేవస్థానం అందు రేపటి నుంచి అనగా 15వ తారీఖు నుంచి ఈ నెల 24వ తారీఖు వరకు నవరాత్రి ఉత్సవాలు అతి వైభవంగా జరుపబడతాయి. భక్తులందరూ ఈ ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారి దివ్యాలంకారాలను దర్శించి పునీతులు కావాల్సిందిగా మరీ మరీ కోరుతున్నాం. ఈ సంవత్సరం ఎప్పటిలాగా కాకుండా శ్రీ పటు పసుపులేటి సుధాకర్ గారి విరాళంతో స్థలాన్ని తీసిచ్చారు. ఆ స్థలంలో అమ్మవారి విశేష అలంకారాలు ఈ సంవత్సరం నిర్వహిస్తున్నాము. విద్యుత్ దీపాలంకరణ కానీ ప్రతి ఏడులాగా కాకుండా విశేషంగా ఈసారి జరుపుతోంది. కాబట్టి భక్తులందరూ ఈ 10 రోజులు అమ్మవారిని దర్శించి అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా మరీ మరీ ప్రార్థిస్తున్నాం. విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలను కూడా జరుగుతున్నాయి. పార్థిని మొదలు విజయదశమి వరకు జరుగుతున్నటువంటి కార్యక్రమాలు మొట్టమొదటిగా గణపతి పూజ, పుణ్యాహవాచనం, ఆదిత్యాది నవగ్రహ మండపారాధన, సకల దేవత హోమాలు, అదేవిధంగా దశమి రోజున అతి విశేషంగా అతి వైభవంగా శ్రీశైలం దేవస్థానం నందు ఉన్నటువంటి శివకుమార్ శర్మ గారిచే అంగరంగ వైభవంగా చిండి యాగాన్ని తలపెట్టుకుని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరిపిస్తామని మన కమిటీ సభ్యులు కదా అందరూ కూడా మీరు దగ్గర ఉండి ఈ కార్యక్రమాన్ని జరిపించాలని చెప్పి కోరడమైనది. కాబట్టి అదేవిధంగా ఈ కార్యక్రమం యావత్ కూడా వారి చేతుల మీదుగా అతి విశేషంగా ప్రతి సంవత్సరం జరిగేదానికంటే కూడా అది వైభవంగా జరిపించాలని ఈ కార్యక్రమం నిర్వహించి కోరుకుంటున్నాము. అదేవిధంగా భక్తులందరూ కూడా అమ్మవారికి కొంగు బంగారమై వెలిసినటువంటి ఈ భవానీపట్నం అన్నటువంటి ఆ కనకదుర్గ అమ్మవారి ఆశీస్సులు పొంది అమ్మవారి యొక్క దీర్ఘ ప్రసాదం జరిగినట్టుగా కోరుతూ ఉన్నాం. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా, స్పైన్, కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె, ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి.